హరే కృష్ణ. వాల్మీకి రామాయణం వింటున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము ప్రస్తుతము ఉత్తరకాండను పఠిస్తూ ఉన్నాము. ఏ విధంగా రావణుడు గొప్ప గొప్ప రాజులందరినీ కూడా తనతో పోరాటం చేయటం లేదా తనకి లొంగిపోమని సవాలు చేస్తూనే ఉన్నాడు. పేరున్న రాజులందరూ కూడా చాలామంది పోరాడకుండానే పరాజయాన్ని స్వీకరించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయ చక్షురివున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం భులంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణాం. అందరికీ హరే కృష్ణ. ఒక రోజున రావణుడు అయోధ్యకు వచ్చాడు. అతను అనరణ్య మహారాజును సవాలు చేయగా ఆ రాజు పెద్ద సైన్యంతో తన రాజధాని నుంచి వెలుపలకు వచ్చాడు. అనరణ్యుని సేనలను రాక్షసులు పూర్తిగా వధించినప్పటికీ మహారాజు స్వయంగా మారీచ సుఖ సారణ ప్రహస్తలను తీవ్రంగా గాయపరిచి వారు యుద్ధభూమి నుండి పారిపోక తప్పని స్థితి కల్పించాడు. అంతటా అనరణ్య మహారాజు రావణుని శిరస్సుపై 800 బాణాలను వర్షించాడు. కానీ రాక్షసరాజు ఆ దాడి వల్ల కొంచెమైనా గాయపడలేదు. రావణుడు శీఘ్రమే ముందుకు దూసుకువచ్చి అనరణ్యుని శిరస్సుపై హస్తప్రహారం చేయగా ఆయన ప్రాణాపాయకరంగా గాయపడి నేలపై కూలాడు. మరణించడానికి సిద్ధంగా ఉన్న మహారాజు భవిష్యత్తులో నా వంశంలో జన్మించే రాముడనేవాడు నీ వినాశనానికి కారకుడవుతాడు అంటూ రావణుణ్ణి శపించాడు. మహారాజు ఈ మాటలు అంటుండగా దివి నుండి ఆయనపై పుష్పవర్షం కురిసింది. దేవతలు తమ దుందుఫలను మురోగించడం వినవచ్చింది. అనరణ్య మహారాజు తన దేహాన్ని త్యజించగా రావణుడు అక్కడ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత ఒక రోజున గగన మార్గాన పయనిస్తున్న నారద మహర్షిని రావణుడు కలుసుకోవడం తటస్థించింది. రావణుడు అత్యంత వినయంగా ఆయనకు అభివాదం చేయగా తన వంతుగా నారదుడు రాక్షసరాజు యొక్క సాహస కృత్యాలను ఘనంగా కీర్తించాడు. ఓ రాజా, నీవెంతో శక్తివంతుడైనందున నీవు గొప్ప దేవతలను సైతం జయించగలవు. మానవులను నిర్మూలించాలని ప్రయత్నిస్తున్నావెందుకు? నిత్యం ఎన్నో జీవన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఇప్పటికే అత్యంత దురదృష్టవంతులైన ఈ నిర్భాగ్య మానవులను నీవు వధించుట సమంజసం కాదు.
అన్నాడు నారదుడు. అందుకు రావణుడు సమాధానమిస్తూ, ఓ మహర్షి, నీవు చెప్పింది నిజమే. నేను మొత్తం ముల్లోకాలను జయించి తలచినందున ఇక నేను మానవులను వదిలేసి మృత్యుదేవతైన యమధర్మరాజుపై దాడి చేస్తాను అన్నాడు. ఇలా నిశ్చయానికి వచ్చిన రావణుడు తక్షణమే దక్షిణ దిశగా బయలుదేరాడు. నారదులో కుతూహలం రేకెత్తింది. రావణుడు నిజంగానే యమధర్మరాజును ఓడించగలుగుతాడా? అలా చేస్తే పాత వ్యవస్థ స్థానంలో అతను నెలకొల్పే విశ్వవ్యవస్థ ఏ తీరున ఉంటుందో అనుకున్నాడు. అందువల్ల జరగనున్న యుద్ధాన్ని వీక్షించడానికై నారదుడు శీఘ్రమే యమధర్మరాజు నివాసానికి వెళ్ళి రావణుని కంటే ముందే అక్కడికి చేరుకున్నాడు. మృత్యుదేవుడు నారదుని సాదరంగా స్వాగతించి, ఓ దివ్య ఋషిపుంగవా, నీ రాకకు కారణమేమి అని ప్రశ్నించాడు. నారదుడు బదులిస్తూ, రావణుడు నిన్ను యుద్ధంలో జయించుకోరి ఇటే వస్తున్నాడు అని చెప్పాడు. పుష్పక్రథం యమలోకములోకి ప్రవేశించగానే అక్కడ జీవులందరూ తమ తమ పూర్వ కృత పుణ్యపాప కర్మల ఫలితాలను అనుభవిస్తున్న విధానాన్ని రావణుడు చూడగలిగాడు. కొందరు నిర్భాగ్యులు వివిధ నరక యాతలను అనుభవిస్తుండగా, మరికొందరు ఉన్నత శ్రేణి చెందిన భౌతిక సుఖోప భోగాలను అనుభవిస్తున్నారు. అంతటా స్వీయ బలపరక్రమలతో రావణుడు నరకంలో బాధలు పడుతున్న వారిని అందరినీ విముక్తం చేశాడు. ఈ తుంటరి చర్య చూసి క్రుద్ధులైన వేలాది మంది యమదూతలు రావణునిపై దాడి చేసి పుష్పకరథాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. అయితే వారెంత భీకరంగా దాడి చేసినా బ్రహ్మదేవుని ప్రభావం వలన రథానికి ఎంతమాత్రం నష్టం వాటిల్లలేదు. యమదూతలు రావణుని మీద శరవర్షాన్ని కురిపించడంతో అతని కవచం ఛిద్రమైపోయింది. అతని దేహాంగాలన్నీ శరగ్రస్తమైనాయి. రక్తసిక్తమైన దేహంతో చివరకు రావణుడు సుర కోల్పోతూ పుష్పకరథం మీద నుంచి నేల మీద పడ్డాడు. అయితే శీఘ్రమే తీరుకున్న మీదట రావణుడు రుద్రాస్త్రాన్ని తీసి ప్రయోగించగా అది యమదూతలందరినీ నిర్మూలించసాగింది. దీంతో రావణుడు, అతని సచివులు బిగ్గరగా గర్జించసాగారు. ఈతుముల ధ్వని వినిపించగానే రాక్షసరాజు విజయం సాధించాడని యమధర్మరాజు అర్థం చేసుకోగలిగాడు. యమధర్మరాజు తన రథాన్ని తెప్పించుకొని తమ మృత్యుదండాన్ని, మృత్యుపాశాలను, ఇతర ఆయుధాలను చేపట్టి క్రోధావేశంతో యుద్ధానికి బయలుదేరాడు. యముడు యుద్ధరంగంలోకి ప్రవేశించడంతోనే మొత్తం ముల్లోకాలు కలవరపడ్డాయి. రావణుని సచివులు భయభ్రాంతులై తలకొక దిక్కుగా పారిపోసాగారు. అయితే రావణుడు మాత్రం కలవరపాటు లేకుండా నిలిచాడు. యమరాజు సమీపించగానే ఆయనను రావణుడు శరపరంపరతో ముంచెత్తాడు. వారి భీకర యుద్ధం 7 రోజులు అహోరాత్రాలు నిరురామంగా కొనసాగింది. అంతటా రాక్షసరాజు 100,000 బాణాలను వదలగా మృత్యువు యమునితో, ఓ ప్రభు, రావణుని వధించడానికి నన్ను అనుమతించు. నేను మొత్తం సృష్టిని నా సర్వనాశనం చేసేదానిని. అలాంటప్పుడు రావణుడు వంటి ఒక జీవిని ముట్టుపెట్టడంలో కష్టమేముంది అంటూ అభ్యర్థించింది. అయితే యముడు మాత్రం తానే స్వయంగా రావణుణ్ణి సంహరించదలిచి చివరి ఉపాయంగా తన మృత్యుదండాన్ని చేతబూనాడు. అభయానకమైన ఆయుధాన్ని చూడటంతోనే రావణుడు తప్ప తక్కిన రాక్షసులంతా వెనుదిరిగి పారిపోయారు. అంతటా బ్రహ్మదేవుడు హడావిడిగా యమధర్మరాజు ఎదుట ప్రత్యక్షమై ఇతరులెవరికీ కనిపించకుండా నిలిచి, ఓ మృత్యుదేవ, నేను రావణునికి ప్రసాదించిన వరాలను దయచేసి నిష్ఫలం చేయకు. ఈ మృత్యుదండాన్ని నీవు విడుదల చేసినట్లయితే అది నీ శత్రువును సంహరించటం మాత్రమేగాక సృష్టిలోని ప్రాణులన్నింటినీ కూడా మట్టుబెడుతుంది. అందువల్ల నీ ఆలోచనను విరమించుకో అని చెప్పాడు. యమధర్మరాజు బ్రహ్మదేవుని అధికారానికి తలవగ్గాడు. ఇక యుద్ధం కొనసాగించడం అర్థం లేని
అని కనుక అంతట ఆయన అదృశ్య రూపుడైనాడు. తానే విజయం సాధించాలనుకుంటూ రావణుడు నిష్క్రమించాడు. అటు పిమ్మట అతను సముద్రంలోకి ప్రవేశించి అధోలోకాలకు చేరుకున్నాడు. అంతట రావణుడు వాసుకు చేత పాలించబడుతున్న నాగుల రాజధాని అయిన భోగవతిని చేరుకున్నాడు. ఆ భోగవతిని కూడా జయించాడు. ఆ తర్వాత అతను నివాత కవచలకు ఆవాసమై రత్నాల చేత నిర్మించబడిన మణిమయి నగరంపై దాడి చేయటానికి వెళ్ళాడు. ఈ నివాత కవచలనే దానవులు కూడా బ్రహ్మదేవుని నుంచి వరాలను పొంది ఉన్నారు. రావణుడు తమను యుద్ధానికి సవాలు చేయగానే వారు సంతోషంతో సరేనన్నారు. దానవులు రాక్షసులు ఒక సంవత్సరమంతా యుద్ధం చేశారు, కానీ ఎవరిది పై చేయి కాలేదు. చివరకు ఆ యుద్ధాన్ని మాన్పించడానికి బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి ఉభయపక్షాలను పరస్పర మైత్రీ బంధాన్ని నెలకొల్పుకోవలసిందిగా హితబోధ చేశాడు. అలా రావణుడు తదుపరి కొన్ని సంవత్సరాలు దానవులకు అతిథిగా గడిపి ఆ సమయంలో వారి నుండి 100 రకాల మాంత్రిక మాయా విద్యలను నేర్చుకున్నాడు. మణిమయ నుంచి రావణుడు వరుణుని నివాసాన్ని అన్వేషిస్తూ రసాతలానికి వెళ్ళాడు. అలా తిరుగుతూ అశ్వినాగరం అనే నగరానికి చేరుకున్న రావణుడు అక్కడ నివసిస్తున్న కాలకేయులను ఓడించాడు. ఆ సంగ్రామంలో ప్రమాదవశాత్తు తన భావమరుడి అయిన విద్యుజుహుణ్ణి ముక్కలుగా నరికాడు. కొంతకాలం తర్వాత రావణుడు ఎట్టకేలకు వరుణుని నివాసాన్ని కనిపెట్టాడు. అక్కడ అతనికి సురభి గోవు తడస్థపడింది. దాని క్షీరమే క్షీరసాగరాన్ని సృష్టించింది. సురభికి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన పిమ్మట రావణుడు వరుణుని నగరంలోకి అడుగుపెట్టాడు. అంతటా జలాధిపతిని సవాలు చేసిన మీదట తనను ఎదుర్కొని వచ్చిన యోధులందరినీ అతను వధించాడు. క్రోధంతో మండిపడుతూ వరుణుని పుత్రులు పౌత్రులు పెద్ద సైన్యంతో వెలుపలకు వచ్చారు. కానీ కొద్దిసేపట్లోనే రావణుని సచివులు వారిని చిత్తు చేశారు. వెనుకకు తగ్గిన వరుణ పుత్రులు తిరిగి యుద్ధం చేయటానికి వెలుపలకు వచ్చారు. ఈసారి వారు తమ రథాల్లో ఆకాశంలో సంచరిస్తూ రావణుని మీద శరవర్షాన్ని వర్షించి అతను యుద్ధ విముఖుడు కాక తప్పని పరిస్థితి కల్పించారు. అంతట మహోదరుడు వరుణపుత్రుల అశ్వాలన్నింటినీ వధించి వారి రథాలను నేలకొల్చాడు. పుష్పక రథాసీనుడై ఉన్న రావణునితో సంగ్రామాన్ని కొనసాగించారు. ఆ మహోదరుని తరిమివేసిన మీదట వరుణపుత్రులు రావణుని చుట్టుముట్టి అతనిపై తిరిగి కుంభవృష్టిల బాణాలను కురిపిస్తూ దాడి చేశారు. రావణుడు ఆకస్మికంగా క్రోధంతో జ్వలించిపోయాడు. అతను వరుణపుత్రుల్ని తన ఆయుధాలతో తూట్లు పడవగా వారు గాయాలతో నేలకూలారు. వరుణపుత్రులను వారి మనుషులే యుద్ధభూమి నుండి మోసుకుని పోతుండగా ఆ రావణుడు వరుణుని సచివుల్లో ఒకరితో వెళ్ళి, మీ స్వామికి నా సవాలును వినిపించు. ఇప్పుడు అతని కుమారులంతా పరాజితం చేయబడినందున ఇక జలాధిపతి స్వయంగా వచ్చి పోరాడాలి అని ఆదేశించాడు. సచివులు రావణునితో గంధర్వుల గాన కచేరికి హాజరు కావడానికై వరుణుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అందువల్ల ఓ రాక్షసరాజ, వరుణపుత్రులను ఓడించినందుకు సంతృష్టి చెందు అని చెప్పారు. రావణుడు శీఘ్రమే లంకకు తిరిగి వెళ్ళాడు. మార్గమధ్యంలో అతను ఎందరో రాజులు, ఋషుల, దేవతల, దానవుల కన్యలను అపహరించాడు. రావణునికి ఏ కన్య అయినా ఆకర్షణీయంగా కనిపిస్తే చాలు. అతను ముందుగా ఆమె బంధువులందరినీ వధించి ఆ పైన ఆమెను బలత్కారంగా తన రథం మీదకు ఎక్కించుకుంటాడు. ఈ విధంగా రావణుని రథం 100 కొలది కన్యలతో నిండిపోయింది. వారంతా భీతితోనూ దుఃఖంతోనూ దైన్యంగా ఆర్తనాలు చేస్తున్నారు. తమ వారిని కోల్పోయిన ఆ కన్యలు తమ దీనస్థితిని తలుచుకొని, ఈ దుష్ట రాక్షసునికి ఒక స్త్రీ వలనే వినాశం సంభవించుగాక అంటూ రావణుణ్ణి శపించారు.
ఆ కన్యలు ఈ మాటలు పలకడంతోనే దివి నుండి పుష్పవర్షం కురిసింది. ఆకాశంలో దేవదుందు బినాదాలు ప్రతిధ్వనించాయి. అలా పుణ్యశీలుల చేత శపించబడిన రావణుని దేహకాంతి తక్షణమే వాడిపోసాగింది. రావణుడు లంకకు తిరిగి వచ్చిన కొద్ది సమయానికే శూర్పణఖ వచ్చి తన సోదరుని పాదాల వద్ద పడింది. అశ్రుపూరిత నేత్రాలతో, అయ్యో, నీ సోదరి పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించావు, నా భర్తను వదించి నన్ను భర్తృహీనను చేసావు కదా అంటూ శోకాలు పెట్టింది. శూర్పణఖను శాంతింపచేయటానికై రావణుడు, ప్రియ సోదరి, దయచేసి దుఃఖానికి తావివ్వకు, నీ కోరికలన్నింటినీ నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించు, ఎందుకంటే యుద్ధం జోరుగా సాగుతుండగా మిత్రుడు ఎవరో శత్రు ఎవరో నేను తేడా గ్రహించలేకపోయాను, అలా ప్రమాదవశాత్తు విద్యుజ్జీవుణ్ణి వధించాను అన్నాడు. రావణుడు శూర్పణఖను తన సోదరుడైన కరుణి రక్షణ కింద ఉండడానికి పంపించాడు. అంతేగాక దండకారణ్యములో తన సోదరుడు తన ఆధిపత్యాన్ని సుస్థిరంగా నెలకొల్పుకోగలడానికై 14,000 మంది గల రాక్షస సేనను కూడా పంపించాడు. అంతటా రావణుడు నికుంభిల వనములోని తన యజ్ఞశాలకు వెళ్ళాడు. అక్కడ తన కుమారుడైన మేఘనాథుడు జింక చర్మాన్ని ధరించుకుండడం కనిపించింది. ఆశ్చర్యానికి లోనైన రావణుడు, నాయనా, ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. మేఘనాథుడు ఒక యజ్ఞ నిర్మాణంలో నిమగ్నుడై ఉన్నాడు. అందువల్ల అతని మౌనవ్రతానికి భంగం కలగకుండా చూడడానికై కులపురోహితుడైన ఉస్సెనుడు అతని తరపున మొదలిస్తూ, నీవు లేని సమయంలో మేఘనాథుడు ఇప్పటికే మహావిష్ణు ప్రీత్యర్థం 7 మహాయజ్ఞాలను చేశాడు. ఫలితంగా అతను పరమశివుని నుంచి ఒక దివ్యరథాన్ని, వివిధ ఆయుధాలను పొందాడు. అంతేగాక అదృశ్య రూపుడు కాగల శక్తిని, శత్రువాహినుల్లో అంధకారాన్ని సృష్టించగల శక్తిని కూడా అర్జించాడు అని వివరించాడు. తన శత్రువుల్లో ఒకడైన మహావిష్ణువును ఆరాధించినందున తన పుత్రుని కార్యకలాపాల గురించి వినడం రావణునికి ఏమంత ప్రీతి కలిగించలేదు. రావణుడు ఎందరో కన్యలను అపహరించిన విషయం తెలిసిన విభీషణుడు తన సోదరుడిని సమీపించి, నీవు చేసిన ఈ పని చాలా పాపభూయిష్టమైనది, ఉత్తమమైన మన వంశానికి చెందిన సభ్యుడు చేయదగినది కాదు, ఇప్పటికే నీ దుష్టత్వానికి ప్రతిక్రియగా నీకు సోదరి సమానురాలైన కుంభినాశిని రాక్షసుడైన మధువు అపహరించాడు అని చెప్పాడు. రావణుని తల్లి అయిన కైకసికి పెదతండ్రి అయిన మాల్యవంతుని అవివాహిత కుమార్తె కుంభినాశి రావణుడు లేని సమయంలో అతని ప్రసాదంలోనే నివసిస్తూ ఉంది. కుంభినాశి యొక్క అపహరణ వృత్తాంతం వింటూనే రావణుడు క్రోధంతో జ్వలించి ఆ దుష్కార్యానికి పాల్పడిన వాడిని తక్షణమే విధించడానికి సంసిద్ధుడమైనాడు. తన రాక్షస ముఖ్యులందరినీ సమావేశపరచి రావణుడు 4,000 ఔక్షిణులతో లంక నుంచి బయలుదేరాడు. ఎందుకంటే మధు వ్యవహారం తేల్చిన మీదట దేవతలపై దాడి చేయాలనే తలంపుతో ఉన్నాడు. అగ్రభాగాన మేఘనాథుడు, వెనుక భాగాన కుంభకర్ణుడు నడువుగా రావణుడు మధు యొక్క నగరంలోకి ప్రవేశించాడు. రావణుని సోదరి శీఘ్రమే అతన్ని కలుసుకోవటానికి వచ్చి అతని పాదాలపై పడింది. దానితో అతను, నీవు నన్ను ఏది కోరినా సరే నెరవేరుస్తాను, భయపడవలసిందేమీ లేదు, అందువల్ల దయచేసి లే అంటూ హామీ ఇచ్చాడు. అంతటా కుంభనాశి తన భర్తను ఏమి చేయకుండా వదిలివేయమని రావణుణ్ణి వేడుకుంది. రాక్షసరాజు బదులిస్తూ, సరే, అలాగే చేస్తాను, ఇక మధువును ముందుకు రమ్మను, ఎందుకంటే దేవతలను జయించడానికి వెళుతున్న నా వెంట అతను రాగోరతాను అన్నాడు. కుంభనాశి తన భర్తను మేలుకొల్పి
దేవతలను జయించటములో అతని సహాయాన్ని అభ్యర్థించడానికి రావణుడు వచ్చాడని తెలియజేసింది. తక్షణమే మధువు వచ్చి రావణునికి తన గౌరవాభివాదాలు చెల్లించాడు. మరునాటి ఉదయమే రాక్షసేన బయలుదేరింది. సరిగా సూర్యుడు అస్తమిస్తున్న వేళకు రావణుడు కైలాసానికి చేరుకుని తన సేనను అక్కడ విడిది చేయించాడు. పర్వత అగ్రం మీద తీరికగా కూర్చున్న రావణుడు దేవతలకు క్రీడాస్థలాలైన రమణీయ వనాలను సరస్సులను పరికించాడు. నిజానికి కుబేరుని ప్రసాదం నుండి వెలువడుతున్న అప్సరసల గానాలాపన అతనికి వినిపిస్తూనే ఉంది. మొత్తం వాతావరణం అంతా అత్యంత ఆహ్లాదకరంగా ఉంది. సౌరభభరితమైన మందమారుతాలతో మరింత ప్రమోదాన్ని కోరుస్తున్నది. ఆ సమయంలోనే అప్సరస అయిన రంభ అటుగా పోవడం తటస్థించింది. తాను ధరించి ఉన్న ఆకర్షణీయమైన వస్త్రాలతోనూ తలతళలాడుతున్న ఆభరణాలతోనూ అతిశయించిన సౌందర్యం గల రంభ యొక్క వన్యచిహ్నలను చూచిన రావణుడు అమితమైన కామోద్వేగానికి లోనై తక్షణమే తాను కూర్చున్న చోటు నుండి దూకి ఆమె చేతిని దొరకబుచ్చుకున్నాడు. మన్మధుని శరాల చేత పీడితుడైన రావణుడు, ఓ అద్భుత లావణ్యవతి, నీ మధుర సుస్మిత మదనం, నీ నిండైన గుండ్రని వక్షోజాలు, నీ కుదురైన జగనాలు, ఊరువులు అన్నీ కలిసి నా మనస్సును హరించాయి. నేను నిన్ను చూడడం సంభవించింది కనుక ఇక నిన్ను వదిలిపెట్టడం భరించలేను. నాకంటే ఏ గొప్పవాడిని కలుసుకుందామని ఇప్పుడు పోతున్నావు. నన్ను నీ భర్తగా స్వీకరించి నాతో ఉండిపో. నీ అసమాన సౌందర్యాన్ని వేరెవడైనా అనుభవిస్తే అది తప్పక వ్యర్థమైపోయినట్లే అన్నాడు. కానీ రంభ క్రోధంతో బదులిస్తూ, నీవు నాకు తండ్రి లాంటి వాడు, నేను నీ కోడల వంటి దానను, కనుక నీవిలా మాట్లాడడం తగదు అంది. అంతటా రావణుడు, తన కుమారుని భార్య అయితేనే కోడలిగా పరిగణించగలుగుతాం అంటూ వాదించాడు. ఈ మాటలకు రంభ పొదులు పలుకుతూ, అవును, నీవు చెప్పేది సరైనదే, అయినప్పటికీ నేను నీ సోదరుని కుమారుడైన నలకుబురునికి ధర్మబద్ధమైన భార్యనని, అతన్ని కలుసుకునేందుకే ఇప్పుడు పోతున్నానని నీవు తెలుసుకోవాలి. అందువల్ల ఓ రాక్షసరాజా, దయచేసి నీవు ధర్మమార్గాన్ని అనుసరించి నన్ను వెంటనే వెళ్ళిపోనివ్వు అంది. ఈ హితబోధ రుచించని రావణుడు, ఒకే భర్తను కలిగి ఉన్న స్త్రీలకు మాత్రమే నీ తర్కం వర్తిస్తుంది, దేవతలు ఏకపత్ని వ్రతులు కానట్లే అప్సరసలకు వాస్తవ భర్తలంటూ ఎవరు ఉండరు, కనుక అలాంటి నీతి సూత్రాలు నీకు నేను వర్తింపజేయనక్కర్లేదు అంటూ సమాధానమిచ్చాడు. ఈ మాటలంటూ రావణుడు రంభను బలత్కారంగా ఒక చదునైన రాతి పలక మీదకు లాగి ఆమెతో సంభోగించసాగాడు. ఎట్టకేలకు ఆమెను వదిలిపెట్టిన మీదట చిందరవందరైన శిరోజాలు వస్త్రాలతో రంభ తన పతి అయిన నలకూబురుని వద్దకు పరుగుతీసి జరిగినదంతా అతనికి వివరించింది. రావణుని దుష్ప్రవర్తన గురించి వింటూనే నలకూబురుడు మండిపడ్డాడు. అంతటా రంభ కథనాన్ని ధృవపరచుకోవడానికై అతను ధ్యాన సమాధిలో ప్రవేశించాడు. అటుపైన ఆ విషయంలోని సత్యాన్ని నిర్ధారించుకున్న మీదట నలకూబరుడు జలాన్ని స్పర్శించి రావణుడు తిరిగి ఎన్నడైనా ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవించి యత్నిస్తే అతని శిరస్సు 7 రెక్కలవుతుంది అంటూ శపించాడు. ఈ ఉద్ఘోషణ విన్న దేవతలు అమిత ఆనందాన్ని పొంది కుబేరనందునపై పుష్పవర్షాన్ని కురిపించారు. అదేవిధంగా రావణుని చేత అపహృతులై లంకలో ఉంటున్న స్త్రీలు సైతం నలకూబురుని ఉద్ఘోషణ గురించి వినగానే అమితమైన సుఖ సంతోషాలను అనుభవించారు. ఈ శాపం గురించి తెలిసిన రావణుడు తన పట్ల అనురక్తులు కాని స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకునే ప్రవృత్తినంతటిని త్యజించి వేశాడు. మరునాటి ఉదయం రావణుడు తన సేనను సమీకరించుకొని ఇంద్రుని వాసాన్ని సమీపించాడు. రావణుడంటే భయంకర స్వర్గాధిపతి సమీపిస్తున్న రాక్షసేనను చూసి విచారగ్రస్తుడైనాడు. ఇంద్రుడు శీఘ్రమే దేవతలందరినీ యుద్ధం చేయడానికి పంపి తాను మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. దేవదేవుని ప్రణామాలు
దేవదేవునికి ప్రణామాలు సమర్పించిన మీదట ఇంద్రుడు రావణునికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాల కారణంగా నేను అతనితో యుద్ధం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ప్రియమైన ఓ భగవాన్, రాక్షసరాజును వధించటానికై నాకు తగినంత శక్తినైనా ప్రసాదించు, లేదా ఈ విషయంలో నీవే ఏదైనా చేయాలని అభ్యర్థిస్తున్నాను అంటూ వేడుకున్నాడు. మహావిష్ణువు ఇంద్రుడికి ధైర్యం చెబుతూ, నీవు భయపడవలసిన అవసరం ఏమీ లేదు, రావణుణ్ణి జయించడం నీకు సాధ్యం కానప్పటికీ వెళ్ళి అతనితో పోరాడు, అతన్ని నేను ఇప్పుడే చంపుకోవడం లేదు, అయితే సరైన తరుణం ఆసన్నమైనప్పుడు నేను ఈ దుష్ట రాక్షస రాజును మాత్రమేగాక అతని బంధువులందరినీ కూడా సంహరిస్తానని దయచేసి తెలుసుకో అని చెప్పాడు. ఆ తర్వాత దేవతలకు, తమ మిత్రులైన దానవుల సమర్థన గల రాక్షసులకు మధ్య భీకరమైన సంగ్రామం జరిగింది. రావణుని మాతామహుడైన సుమాలి రాక్షస సేనకు నాయకత్వం వహించి శీఘ్రమే దేవ సైనికులను చిత్తుగా ఓడించాడు. అంతటా అష్టమ వసువు అయిన సవిత్రుడు ఆకస్మికంగా యుద్ధరంగంలోకి ప్రవేశించి రాక్షసుల గుండెల్లో బెదిరి పుట్టించాడు. సుమాలి యొక్క రథాన్ని ధ్వంసం చేసిన మీదట సవిత్రుడు ఆ రాక్షసుని గదను తీసుకొని అతని శిరస్సుపై గట్టిగా మోదటంతో అతను అక్కడికక్కడే మరణించాడు. నాయకుడు లేని రాక్షస సైనికులు పారిపోసాగారు. అంతటి మేఘనాథుడు ముందుకు వచ్చాడు. రావణుని శక్తిమంతుడైన ఈ పుత్రుడు దేవతలను చెల్లాచెదరు చేయసాగాడు. అయితే ఇంద్రుడు పారిపోతున్న యోధులను మందలించి తన స్వంత కుమారుడైన జయంతుణ్ణి యుద్ధం చేసేందుకు ముందుకు పంపాడు. అలా రాకుమారులిద్దరి నడుమ సరి సమానమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. అయితే మేఘనాథుడు తన మాయాశక్తితో యుద్ధరంగంలో అంధకారాన్ని సృష్టించబోనుకోవడంలో జయంతుడు వెనుకబడ్డాడు. అంధకారంలో యుద్ధం భయానకంగాను గందరగోళంగాను పరిణమించింది. దైత్యుల పాలకుడు దేవేంద్రుని పత్ని అయిన శచీదేవికి జనకుడైన పులోముడు బలత్కారంగా తన మనుమడి శిరోజయాలను పట్టుకున్నాడు. జయంతుని రక్షణార్థమై అతన్ని యుద్ధరంగంలో దూరంగా ఈడ్చుకొని పోయి అతనితో సహా పులోముడు లోతైన సముద్ర గర్భంలోకి దూసుకుపోయాడు. జయంతుడు వెళ్ళిపోయాడని గమనించిన దేవతలు భయభ్రాంతులై పారిపోయారు. అంతటా ఇంద్రుడు తక్షణమే తన రథాన్ని పులువనంపాడు. ఇతర ఆదిత్యుల చేత పరివేష్టించబడి ఇంద్రుడు యుద్ధరంగంలోకి ప్రవేశించగానే ఒక భీకర ప్రపంచం విచ్చసాగింది. బ్రహ్మాండమైన ఉల్కలు ఆకాశంలో అటు నుంచి ఇటు దూసుకు వెళ్ళాయి. ఈలోగా ఇంద్రుడు తమతో ఉండడం చూసి ప్రేరణ పొందిన దేవతలు రాక్షసులను ఊచకోత కొట్టడంతో చివరకు రాక్షస సేనలో పదవ వంతు మాత్రమే సజీవులుగా మిగిలారు. వృద్ధులు, ఇతర దివ్యులు సంయుక్తంగా జరిపిన దాడి వల్ల కుంభకర్ణుడు కూడా గాయపడ్డాడు. అంతటా అమిత క్రుద్ధుడైన రావణుడు శత్రుసేనల దళాల మధ్య చొచ్చుకుపోసాగాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుణ్ణి సమీపించాడు. ఈ రాజులిద్దరూ ఒకరిపై ఒకరు బాణవర్షం కురిపించుకుంటూ ఉండగానే చీకటి పడడంతో ఇంద్రుడు, రావణుడు, మేఘనాథుడు తప్ప అందరూ అయోమయంలో చిక్కుకున్నారు. రావణుడు దేవతలందరినీ సర్వనాశనం చేయాలని కృతనిశ్చయుడై ఉన్నాడు. రాక్షసరాజును తాను వధించజాలనని గ్రహించిన ఇంద్రుడు అందుకు బదులుగా అతన్ని బందీ చేయవలసిందిగా తన యోధులకు సలహా ఇచ్చాడు. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు మరలా పఠనం చేద్దాం. అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామంది శ్రద్ధగా ఈ వాల్మీకి రామాయణాన్ని శ్రవణం చేస్తున్నారని తెలుస్తూ ఉంది. మీరు వినటమే కాకుండా రోజులో మీకు తెలిసిన ఒక్కరికి ఈ రామాయణాన్ని షేర్ చేసి వారు కూడా వినేటటువంటి
అదృష్టాన్ని కల్పించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈ కలహాల కపటాల యుగంలో హరినామం తప్ప మరొక మార్గం లేదు కనుక మీరందరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని రోజులో కనీసం 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. ఒక్కసారి నేను ఈ మంత్రాన్ని మహామంత్రాన్ని చెప్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని సమయం ఉన్నవారు ఎక్కువ సార్లు చేయడానికి ప్రయత్నించండి. సమయం లేని వారు కనీసం రోజులో 108 సార్లు చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.